हेलो हाय नमस्ते वेलकम टू मस्त मजा का तगेदे लेदा वाणी रालेदु सो सिंगल गा सोलो गा मनम वच्चाम कॉल चेयंडी कनेक्ट अवंडी बोलडनि विषयालु मात्लाडेसुकुंदाम सो लेट एंदुकु मरी ई रोजु बर्थडे जरुपुकुंटुन्न वाळ्ळकि नेक्स्ट पेल्लि रोजु जरुपुकुंटुन्न वाळ्ळकि प्रति ओक्करिकि बर्थडे जरुपुकुन्न वाळ्ळकैते विषय मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे నెక్స్ట్ మ్యారేజ్ పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు సారీ జన్మదిన శుభాకాంక్షలు కాదు ఓకేనా పెళ్లి రోజు శుభాకాంక్షలు ఓకే ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం హలో హాయ్ అండి హాయ్ చెల్లమ్మ బాగున్నా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీ పేరు ఎవరు కోమలి 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 కుట్టి బాగున్నా పెళ్లి పనులు ఉన్నాయి కదా ఓకే మరి కార్డ్ ఏం రాలేదని మా స్టాఫ్ అందరూ అడుగుతారు అంతేనా మా స్టాఫ్ కి మాకు ఆల్వేస్ వెల్కమ్ అంతే కదా ఓకే వచ్చేస్తాం మరి మాకైతే కొంచెం అరేంజ్మెంట్లు అవన్నీ బాగుండాలి మరి మా వాళ్ళందరూ హట్ అవుతారు అదే మరి కొంచెం ఆ భోజనాల దగ్గర అయితే కొంచెం చూసుకోవాలి ఓకేనా కట్నాలు రాకైనా పర్లేదు కదా కట్నాలు రాపిమంటావా హలో సరేలే ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వస్తాం మా లోగో ఇస్తాం మస్తు మజాక్ లోగో వేసి గిఫ్ట్ తీసుకొని వస్తాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ కోమల ఇలానే కాల్ చేస్తూ ఉండు ప్రోగ్రామ్ కంటిన్యూగా చూస్తూ ఉండు ఓకే ఈలోపు ఇంకో కాల్ తీసుకుందాం హలో హాయ్ హాయ్ ఎవరు హాయ్ శ్రీకర గారు బాగున్నానండి బాగున్నారా ఈ రోజు వాణి రాలేదు సో ఇక నేనే వచ్చా నా కోసం ఒక మంచి పాట తప్పకుండా నేను కూడా వచ్చేస్తా రెడీ పాయలు చేసేది కానీ తిరిగి ఉన్నాయానూని పాయలు చేసేది కానీ తిరిగి ఉన్నాయానరిజాయి అది శ్రీకర గారు వాడితే మినిమం ఉంటది సాంగ్ అంతే ఎంజాయ్ చెయ్యాలి సాంగ్ని ఎంజాయ్ చెయ్యాలి సూపర్ చాలా బాగా సాంగ్ వాడారండి శ్రీకర గారు మీరు ఇలానే కాల్ చేస్తూ ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ నేను ఇలానే డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం హలో హలో హాయ్ గారు నమస్తే అండి ఎవరండి బాగున్నా బాగున్నాడు మీ పేరు కొంచెం క్లారిటీగా నాకు వినవలేదు శంకర్ గారు అవునవును గుర్తుంది మీ వాయిస్ గుర్తుంది కానీ మీ పేరు గుర్తులేదు అవునవునండి గుర్తొచ్చింది ఓకే ఓకే చూస్తున్నారా మన షో అది డైలీ ఫాలో ఓకే డైలీ ఫాలో అవ్వండి కాల్ చేయండి ఇంకా అండి ఏం చేస్తున్నారు అయిందండి హ్యాపీగా తినేసి వచ్చి అది ఈరోజు మా వాణి రాలేదు సో మా వాణి ప్లేస్ నేను కబ్జా చేసినగా అందుకే నేనే ఎంజాయ్ చేస్తున్నా ఈ షో మొత్తం
ఓ పాట పాడతారా? పాడండి, పాట డైరెక్ట్ పంటారు. ఏదైనా పర్లేదు, మీరు షురు అయ్యారు, నేను రెడీ ఉంటా. ఇప్పుడు కొద్దిగా శివం ఒకటి ఎన్టీఆర్ మోహన్ బాబు డైరెక్ట్. సూపర్. అర్థమైంది నాన్నగా నవ్వుతూ ఎందుకు పడతాం, ఊరి తీసాం, అన్నీ వస్తారు అనిపిస్తారు. వెళ్తున్నాను నేను, ఏదో ఒక రెండు వస్తాను. వచ్చేది ఎందుకు తెలుసా? వచ్చేందుతో నీ మీద పగ తీసుకోదానికి. ఏ గుంపు నుంచి కన్న కుంకుమ మోసం చేసావు, అది తీసుకునేటట్టు చేస్తాను. మిస్టర్ రవికుమార్ తప్పు చేసేవాడు, పాపాలు మోసేవాడు, శిక్ష అనుభవించేవాడు మాత్రమే తొలగించుకోండి. దౌర్భాగ్యం, దురదృష్టం ఏదో కలరు ఈ రంజిత్ కుమార్. ఒకవేళ తప్పనిసరిగా అలాంటి పరిస్థితి వస్తే ప్రాణాలు ఈ రంజిత్ కుమార్. అది పోలీస్ 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 అలా అలా వేరియేషన్ తోటి ఆ ఊపుతో డైలాగ్ చెప్తేనే ఇక నాకు కూడా కోపం కట్టలు తెంచుకుంటూ వస్తుంది. ఆ కోపాన్ని దిగమింకి మరీ యాంకరింగ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. భయపడకండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్. ఇలాంటి డైలాగ్స్ కానీ ఇలాంటి పాటలు కానీ పాడుతుంటే నాకు ఇంకా ఊపు వస్తుంది, ఆడుకుంటా. ఓకే, ఈలోపు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో. హాయ్ అండి. హాయ్. హాయ్ హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రవంతి. శ్రవంతి, ఓకే. శ్రవంతి, వసంతి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీరు గుర్తుపట్టారో లేదో? గుర్తుపట్టామండి, మీ వాయిస్ ఉందండి. యాక్చువల్గా నిన్ననే మీ గురించి మేము మాట్లాడుకోవడం కూడా జరిగిందండి. శ్రవంతి గారు బాగున్నామండి. చూస్తున్నారండి మా షో? లైవ్ లోనే ఉన్నావా? సూపర్. ఎలా ఉందండి మా యాంకరింగ్? చాలా బాగుంది. ఓకేనా? సూపర్ సూపర్, థ్యాంక్ యూ. కాల్ చేయి, షో కంటిన్యూ. ఇంకా ఉన్నాయి, చెప్తా. అయిపోయినాక లైవ్ అయినాక కాల్ చేస్తా. ఇంకా ఎక్కడున్నావు? అవునా, అంత కులాసయేనా? ఓకే, మమ్మీ డాడీ తమ్ముడు అంతా బాగున్నారు. ఓకే, వాళ్ళందరికీ హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను ఇంకా వేరే లెవెల్లో ఉన్నా, అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిలే, అంతేనా? ఇంకా చెప్పాలి. ఓకే, ఏం లేదు, ఇక ఏదో అట్లా ఒక లైన్ దొరికింది, లాగుతున్నా. లాగండి లాగండి. నా పెళ్ళి ఎప్పుడు? ఫిబ్రవరిలో. అవునా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. సూపర్. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ కూడా దగ్గరలోనే ఉంది. ఓకే సూపర్. అయితే చేస్తున్నావా? రావచ్చా మ్యారేజ్కి? రావచ్చా? ఏ నువ్వెందుకు పిలుచుడు, అవసరం లేదు. నువ్వు పిలిచే అవసరం లేదు, నేనే అత్త. అక్కడ ఎవరిది? మా శ్రవంతిది పెళ్ళి. అవసరం లేదు, ఇన్విటేషన్ కార్డ్స్ మాకు అవసరం లేదు. మేము ఆల్వేస్ రెడీ ఉంటాం, బైక్లు వేసుకొని. వైజాగ్లోనా మ్యారేజ్? ఎక్కడ? విజయవాడ దగ్గరనా? ఓకే. ఇంకా ఇంకేంటి? సూపర్. మరి ఆ అమ్మాయి ఈరోజు వాణి గారు అని పెద్ద సెలబ్రిటీ, సో ఈరోజు ఆ మేడం గారు రాలేదు. మనం వచ్చినాం కాబట్టి స్టేజ్ని మొత్తం ఆడుకుంటున్నాయి, ఇక ఆడుకుంటున్నా, వాడుకుంటున్నా, ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. బాగా డెవలప్ అవ్వాలి ఇంకా. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, మేము ఇంకా ఇంకా ఎదగాలి. మమ్మల్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. షో చూస్తున్నామంటే నేనైతే ఫుల్ హ్యాపీ. ఇలానే కంటిన్యూస్ చూడు, కాల్స్ చేయి, మాట్లాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో, వాణి గారు రాలేదండి ఈరోజు. శివ వచ్చాడు, యాంకర్ శివ, ది గ్రేట్ లెజెండ్. నేనే అండి. ఓ సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ చిన్న వస్తుంది మీది. ఓకే, పేరు?
జానకి జానకి శ్రీరామ్ మీ వాయిస్ కొంచెం కట్ కట్ వస్తుంది, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి కొంచెం బయటికి రండి, బయటికి వచ్చి గట్టిగా మాట్లాడితే నేను ఇంకా మీతోటి ఇంకా గట్టిగా మాట్లాడతా. ఓకే చెప్పండి, ఇంకా ఏంటి విషయాలు అంత బాగా? ఓకే చెప్పండి. 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నారా? ఎవరు మీ కాల్ కనెక్ట్ చేయండి చెప్పండి. ఆట ఆడుకుంటా. ఓకే ఓకే ఈరోజు లైన్లు అన్నీ కొంచెం కూల్ ఉన్నట్టున్నాయి, అందుకే మీకు ఫాస్ట్గా కాల్ కలిసింది. నాతో మాట్లాడుతున్నారు, శివతో మాట్లాడుతున్నారంటే అంతే. ఏ పాట పాడతారా నా కోసం ఏదన్నా? ఓకే ఓల్డ్ సాంగ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఏంటి మీరు పాడండి, మీరు పాడతారా నేను వెయిట్ చేస్తున్నా. కానీ మీరు కట్ చేశారు, సిగ్నల్ లేదనుకుంటే మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ ఉండే. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేయండి, కనెక్ట్ అవ్వండి. మంచి పాట ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓకేనా? హలో 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 హాయ్ అండి. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. మీ పేరు? రాజమోహన్. ఏం పేరు? రాజమోహన్. రాజమౌళి? రాజమోహన్. రాజమోహన్ పేర్లో ఆ బేసు, ఆ గ్రేసు, ఆ రేంజు, గింజు అన్నీ బాగున్నాయి. రాజమోహన్ బాగుంది బ్రో. సూపర్. మీరు ఎలా ఉన్నారు? తెలిసిపోతుందిలే ఆ వాయిస్లో, ఆ బేస్లో, ఆ చురుకుతనం అంతా ఉట్టి పడుతుంది ఆ వాయిస్లోనే. మొన్న రాలేదు, మొన్న మనకు బోలెడు పనులు ఉంటాయి కావన్నీ ఎందుకులే కానీ రాలేదు. ఈరోజు వచ్చానులే. ఈరోజు ఏమైనా చెప్పాలా నాకు? ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మొన్న పిల్లలు బర్త్డే అండి. ఓహో పాపదా? పాపకి బాబుది, ఇద్దరిది. ఇద్దరిదా? ఓకే. పాప పేరేంటి, బాబు పేరేంటి? రాశన్ తేజ బాబు. లక్ష్మి రాశన్ తేజ బాబు. రాజశేఖర్ రాశన్ తేజ. రాజన్ తేజ రాశన్ రాజన్ తేజ లక్ష్మి తేజ. ఓకే రాజన్ తేజ. నెక్స్ట్ పాప పేరు? లక్ష్మి తేజ. లక్ష్మి తేజ. ఏ తేజ తేజ అది రాజన్ తేజ, నెక్స్ట్ లక్ష్మీ తేజ. మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలానే బర్త్డేస్ జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచుతూ మీరు కూడా హ్యాపీగా ఉండండి. మీ పాపలే, మీ పాప బాబు కదా? ఓకే. మీ డాడీని అయితే హ్యాపీగా చూసుకోవాలి. ఓకేనా? మీ మమ్మీని, మీ డాడీని. సో టేక్ కేర్. ఓకే ఓకేనా డార్లింగ్? డార్లింగ్ 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 అంటే డార్లింగ్ అంటే వెళ్ళిపోయాడు. నో ప్రాబ్లం, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో హాయ్ అండి. నేనే శివ. ఎవరు మాట్లాడేది? మీ పేరు? బాలు. బెంగళూరు నుంచి? భాష భాష గారు నిన్న కాల్ చేసి రావు నా గుర్తుంది. బాగున్నాను భాషా గారు, మీరు బాగున్నారా? ఈరోజు వాణి గారు రాలేదు, కొంచెం బిజీ ఉండే. సో నేను వచ్చేసా. ఎలా ఉంది బెంగళూరులో వెదర్? అంతేనా? మాకు ఇక్కడ చలి. ఏంటండి వాయి, మీ వాయి చాలా బేస్ వస్తుందండి భాషా గారు. స్టడీయా? నేనా? ఓ చాలా చేశాను. నన్ను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? రెడీ. చలో
పక్కా పక్కా ఐఫోన్ ఐఫోన్ పక్కానా? నేను ముందే ఐఫోన్ లవర్ని. ఓకే రైట్, కొంచెం కొంచెం ఈజీగా అడిగే. ఓకే డన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకుంటున్నారు. అవును. ఓకే. ఆ అమ్మాయికి అబ్బాయి అంటే పెద్దగా ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఓకే. దానికి అమ్మాయి కండిషన్ వస్తుంది. ఏమన్నా ఏంటంటే, నువ్వు ఒక జీవుని చంపకుండా నడకుండా, ఓకే, చంపకుండా నడకుండా దాని యొక్క మాంసం ఇంకా ఉంది కదా మాంసం, దాన్ని చంపకుండా నరకుండా దాని మాంసం తీసుకురావాలి. దాని మాంసానికి తీసుకురావాలి. తీసుకురావాలి. అప్పుడు నేనే రావాలి నీ దగ్గరికి. మనోడు ఎవరో తెలుసు అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, శివ వెరీ క్యాన్సర్ కాబట్టి దాన్ని తీసుకొచ్చాడు. అది ఎలా తీసుకొచ్చాడంటే ఇక్కడ పాయింట్. చంపకుండా నరకకుండా మాంసం తీసుకురావాలంటే ఈ ఒక మ్యాజిక్ చేసి దాన్ని తీసుకొని పోవాలి. అన్ని మ్యాజిక్లు మంత్రాలు మనకు రావు కాబట్టి ఏదో క్రిటికల్గానే, చాలా క్రిటికల్గానే వేసినావు. ఓకే, ఈ రోజు అంతా ఆలోచించుకొని రేపు చెప్తా. ఓకే, మా వాళ్ళందరూ ఆల్రెడీ అదే థింక్లో ఉన్నారు ఇప్పుడు, ఇది ఏంటా 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 అని. నో ప్రాబ్లం, ఆన్సర్ తెలుసుకొని రేపు చెప్తా. ఐఫోన్ మాత్రం రెడీ పెట్టుకో. ఓకేనా? మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓంకార్ అంకితం అనే ప్రోగ్రామ్ ఎలా వచ్చాడో అలానే ఉన్నాం. అదే ఫీలింగ్. ఏ సూపర్, నైస్ కాంప్లిమెంట్. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎవడ్రా బాబు వీడు ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు లేడీస్ అందరితో అనుకుంటాము. బట్ ఉండకుండా బాగా కనెక్ట్ అయిపోతున్నాను అన్నమాట అందరికి. అది ఇది కావాలి బ్రో, ఇది కావాలి. చూడకట్లా ఇది కావాలి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మంచి బూస్ట్ ఇచ్చినావు. సూపర్. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఇలానే కాల్ చేస్తుంటూ నీకు వచ్చానికి ఆన్సర్ రేపు చెప్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, కాల్ కట్ అయింది. నో ప్రాబ్లం. సో భాష గారు మీరు చెప్పినాయన్నీ నాకు ఇంకా అలా 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 తిరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మొత్తం అదే ఊపులో ఉంటా, అసలు తగ్గేదే లేదు. ఎందుకంటే మన షో కూడా అదే కాబట్టి తగ్గకుండా ఆ క్వశ్చన్కి ఇవాళ మంచి పదును పెడతాయి ఈరోజు. ఇక్కడ 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 పెట్టద్దు, ఇక్కడనే పెట్టాలి. ఇక్కడ పెడితే మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఈరోజు పదును పెట్టి ఎలాగైనా ఆ క్వశ్చన్కి ఆన్సర్ లాగుతా, ఆన్సర్ చెప్తా. ఐఫోన్ మాత్రం ప్లీజ్, ఐఫోన్ అన్నావు కాబట్టి మొత్తం అటెంప్ట్ అయిపోయానా? ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. బాగున్నా అండి, మీరు బాగున్నారా? మీ పేరు? జోష్నా గారు. చాలా నీట్గా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు సాంగ్స్ ఏమన్నా నచ్చా? హలో, సాంగ్స్ వచ్చా? సాంగ్స్ ఏం రావండి, కానీ ఈ వాయిస్ తోటి పాటలు పాడితే అస్సలు వినడానికి చాలా బాగుంటుంది. లేదు నిజంగా మీరు చాలా నీట్గా మాట్లాడుతున్నారు, నీట్ క్లారిటీగా ఉంది వాయిస్ కూడా. సో కొంచెం ఆ వాయిస్కి పని చెప్పి ఒక పాట పాడండి, మాలాంటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చెయ్యండి. ఓకేనా? నా వాయిసా? చాలా. ఏమో మా వాళ్ళందరూ డబ్బా గీకినట్టు ఉంటుంది అని అంటారు, కానీ మీరు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. నేను తీసుకుంటా, హ్యాపీగా తీసుకుంటా. ఓకేనా? బట్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం పాస్ చేయడం. అవునా? ఫస్ట్ టైం. ఇంకా నుంచి రోజు చేస్తా. తప్పకుండా రోజు చేయండి. బట్ ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి నా కోసం. ఓకేనా? రేపు ఖచ్చితంగా పాడతాం మీకోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండి ఈ పాటలన్నీ పాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళకు ఎక్కడలేని ఆనందం ఉరికి ఉరికి వస్తుంది. కానీ సో మనకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది కాబట్టి
ఈ షోని కంటిన్యూ చేయాలంటే మనకు అన్ని రైట్స్ లేవు కాబట్టి, సో రేపు కలుద్దాం ఓకేనా? చూస్తూ ఉండండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా. మీరు కూడా కాల్ చేసి మంచి మంచి పాటలు కానీ డైలాగ్స్ కానీ ఏవైనా పర్లేదు చెప్తూ ఉండండి. బాషా గారు రెడీ ఉండండి, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.